మీరు వివరించింది ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే సూర్యదేవుడిని ప్రార్థిస్తే చాలు, గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రాప్తి జరుగుతుందని చెప్పేసి చెప్పారు. సూర్యదేవుడిని ప్రార్థించాలా, లేకపోతే ఇంకేమైనా గ్రహాలను కూడా పూజలు చేస్తే బాగుండవు? సూర్యదేవుడు కాదు, సూర్యుడు, సూర్యుడు ఉన్న వాళ్ళకి శనితోటి పాటు సూర్యుడు, శని అంటే వృత్తి, సూర్యుడు అంటే ప్రభుత్వం, ప్రభుత్వాధికారి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అనేటివి చాలా గొప్పగా ఉండేది. ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే రిటైర్మెంట్ దాకా టోకా లేకుండా ఉండేదని. కానీ ఇప్పుడు రెప్యూటెడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లతో సమానంగా ఉన్నాయి. ఎందుకనంటే నేను చూస్తున్నాను, కొన్ని కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు 15, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా దాంట్లోనే పనిచేస్తున్నారు. ఒకసారి దాంట్లో ఉండే వాళ్ళు మారటం లేదు. అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో, అలాగే వాళ్ళు ఉద్యోగం మానేస్తే, ప్రభుత్వ ఉద్యోగం పోతే మానేసినా, వాళ్ళు తీసేసినా ఏదైనా కారణం వల్ల మళ్ళీ ఉద్యోగం దొరకడం ఆ రోజుల్లో కష్టంగా ఉండేది. ఎక్కడైనా ప్రైవేట్ వాటిలో మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి ఏజ్ బార్ అయి ఉంటుంది. ప్రైవేట్లో ప్రయత్నం చేస్తే నిన్ను అక్కడ ఎందుకు తీసేశారు, నువ్వెందుకు మానేశావు, గుచ్చి గుచ్చి అదే అడుగుతూ ఉండి ఇవ్వకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగ లేదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇతనికి కానీ ఈవిడికి కానీ క్వాలిఫికేషన్ ఉందా లేదా, వర్త్ ఉన్నదా లేదా, మన దగ్గర పని సక్రమంగా చేసే సమర్థత ఉన్నదా లేదా, లాయల్టీ ఉందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. పాస్ట్ హిస్టరీతోటి మరీను డెలిబరేట్గా వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేశారు లేకపోతే తప్పు చేశారు అనేది క్లియర్గా తెలిస్తే తప్ప. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంకులో జాబ్ పోయింది, ఐసీఐసీఐ బ్యాంకులో ఇక్కడ తీసేసినా వీళ్ళు మానేసేసినా ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఐసీఐసీఐ బ్యాంకులోకి వెళ్ళొచ్చు. అక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత కోటక్ బ్యాంకులోకి వెళ్తారు. ఇలాగా అంతేగాని ఒకసారి ఇక్కడ ఇక్కడే ఉండిపోవాలనేది లేదు. అది సూర్యుడు శని కలిసి ఉన్నవాళ్ళకి, గురువు కూడా ఉన్నవాళ్ళకి ఇప్పుడు కాలమాన పరిస్థితులు మారడం వల్ల టీసీఎస్లో పనిచేసేవాళ్ళు విప్రోకి వెళ్ళొచ్చు, విప్రో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళొచ్చు, ఇన్ఫోసిస్కి వెళ్ళొచ్చు. ఇలాగ మారుతూ ఉంటారు. మేము అడుగుతూ ఉంటాం ఇప్పుడు ఎక్కడ అదే ఏ కంపెనీలో పనిచేస్తున్నాం అని తెలిసిన వాళ్ళని 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి కూడా మారుతూ ఉంటున్నారని చూస్తున్నాం. ఎక్కడ బెటర్ పొజిషన్ ఉంటే, నేను చూస్తున్న వాళ్ళు బ్యాంకులు అదే తెలిసిన వాళ్ళు ఇప్పటికే 4-5 బ్యాంకులు మారిన వాళ్ళు, కొంతమంది 15 ఏళ్ళైనా అదే బ్యాంకులో ఉన్నారు. అంటే వాళ్ళకి అవైలబిలిటీ ఇదివరకు రోజుల్లో కాకుండా విపరీతంగా పెరిగింది. అసలు ఒక్కోసారి చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో మా టైంలో పోలిస్తే చాలా బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఉద్యోగాలు లేని వాళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళకి ఉద్యోగం పోయినప్పుడు కేతు శని మీదకి వచ్చి ఉద్యోగం పోయిన పీరియడ్లో వాళ్ళు ఉద్యోగం పోగొట్టున్నారు. ఇప్పుడు గోచార గురువు 9 నుంచి ఉద్యోగం లేదు అల్లాడుతున్నారు, 2.5 సంవత్సరం ఇప్పుడు ఏం మరేం పర్లేదు. ఇప్పుడు గోచార గురువు శని మీద ఉన్నాడు, కాకపోతే ఏంటంటే అక్కడ రాహు కేతు దెబ్బతీస్తున్నారు, అందుకోసమని మీరు ఆ పూజలు చేసుకొని 4 రోజుల్లో ఉద్యోగం వస్తుందని చెప్తాను, వాళ్ళకి వస్తుంది. చక్కని వివరణ ఇచ్చారు గురుగారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం మనము. ఉద్యోగ ప్రాప్తి